అతనికొక కుటుంబము, అతనికొక స్నేహితులు, అతనికొక బంధువులు, అతనికొక అన్నలు ఉంటారు. వారందరూ కూడా ఏ రకమైన మానసిక క్షోభకు గురైతారనే జ్ఞానం, ఇంకా జ్ఞానం కూడా లేకుండా నా కొడుకులు ఊరికన్నా చూపించినే చూపించి ప్రజలను నమ్మేయడానికి ప్రయత్నం చేసిరి. రే కొడుకల్లారా, మిమ్మల్ని ఇంకా జాతి క్షమించదు. ఈ రాష్ట్రంలో మీ పార్టీ బతికే ప్రసక్తే లేదు. మీరు టీవీల్లో రాత్రి పగులు ఎంత కొట్టుకున్నా మీరు పడిపోయిన తెలుగుదేశం పార్టీని లేపలేరనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు ఎంతటి దుర్మార్గులో నీవు కానీ నీ కొడుకు కానీ రాష్ట్ర ప్రజలకు తెలియజేయవలసిన బాధ్యత నా పైన ఉంది. ఒక గాండ్రించుకుంటా మీదకి వస్తున్న పులి లేదా ఒక పడగ విప్పుకొని కాటేయడానికి వస్తున్న పాము చంద్రబాబు నాయుడు, ఈ ముగ్గురు మనకు ఎదురుపడితే మన చేతిలో కట్టి ఉంటే మొట్టమొదట కొట్టాల్సినది చంద్రబాబు నాయుడిని. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలను అతను ఏ రకంగా ఇబ్బందులు పెడతాడు, ఏ రకంగా నాశనం చేస్తాడు అన్నదానికి కొన్ని ఉదాహరణలు చెప్తా. మాలమాదిగా ఇండ్లలో ఎవరైనా పుట్టాలా అనుకుంటారా అనే పాడుముండా కొడుకు మాలమాదిగలను ఎంతో మానసిక క్షోభకు గురి చేశా, అవమానానికి గురి చేశా. అదేవిధంగా బీసీలు జడ్జి పోస్టులకు పనికిరారు అని చెప్పి బీసీలను కూడా ఆ రకంగానే ఇబ్బంది పెట్టే బీసీ ఎస్సీ ఎస్టీల పట్ల అతనికి ఏ రకమైన ఆలోచన ఉందో మన రాష్ట్ర ప్రజలు గమనించాలి. నేను ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన ఎంపీని. తర్వాత ఈ ఎవరైతే గట్టిగా మాట్లాడే పొలిటికల్ లీడర్లు ఉంటారో వారిని టార్గెట్ చేసుకుని ఇలాంటి కుట్రలు కుతంత్రాలు చేసి పాడు చేయాలి అన్న ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి, ఆయన కుమారుడు లోకేష్ బాబు గారికి, వానికి నోరు తిరగదు. వాడు యాడ వాడు కాలేజీలో లేదా స్కూల్లో లీడర్గా కూడా గెలిచిన మనిషి, లేదా ఒక వార్డులో వార్డు మెంబర్గా కూడా గెలిచిన మనిషిని తీసుకుని వచ్చి వాడిని మంత్రిని చేస్తుంది. వాడిని మంత్రిని చేసి మంగళగిరిలా నిలబెడితే ప్రజలు వంగబెట్టి వాడిని లోకేష్ బాబును. సిగ్గు మానం లేదు ముండా కొడుకున్నారా, దయచేసి ఇలాంటి దౌర్భాగ్యమైన పనులు, ఇలాంటి నీచ నికృష్టమైన పనులను మానుకోండి. ప్రజాక్షేత్రంలోకి రండి. గెలుపు ఓటములు దైవాధీనము, గెలుపు ఓటములు జనాధీనము. మీ మీడియా ఆధీనం కానే కాదు, ఇది మీరు మైండ్లో పెట్టుకోండి. గెలుపు ఓటములు అనేటివి నీ ఏబిఎనో నీ టీవీ ఫైవో డిసైడ్ చేస్తుందనే భ్రమలో ఉన్నావురా ముసలిముండా కొడుక. నువ్వు ఆ భ్రమను వదిలేయి, నువ్వు ప్రజాక్షేత్రంలోకి రా, ప్రజల తరఫున పోరాడు, ప్రజలకు సేవ చేయి, చేసి నువ్వు ఎలక్షన్లకు పోరా ముండా కొడక. ఇట్టడదా, ఈ రకమైన నీచ పనులు కాదు చేయాల్సినది దుర్మార్గుడు. ఏమి డిమాండ్ అన్నా చేయమను, ఎందుకు ఏమి ఇస్తా, రమ్మను ఎవరికి కావాలో అడుగు ఇస్తా. ఎవరిని సహకరించకుండా ఎక్కడన్నా పారిపోతేనే, ఎక్కడన్నా పారిపోతేనే సహకరించకుండా. అంటే కంప్లైంట్ మీరు ఇచ్చినప్పటికీ ఇది రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో మీ పార్టీ కాబట్టి ఫెయిల్ ఇన్వెస్టిగేషన్ కాదు అని చెప్పారు. వాళ్ళనే నన్ను ఇప్పుడు వాళ్ళనే ఇప్పుడు చంద్రబాబు నాయుడిని ఎవరినో వాళ్ళు ఆయనకు చెప్పిన ఆఫీసర్లతోనే ఇన్వెస్టిగేషన్ చేపిస్తాం. ఆయననే ఒక పేర్లు ఏమనున్నారు, పేర్లు ఏమో చంద్రబాబు నాయుడునే అయ్యా రాష్ట్రంలో ఈ పోలీసులతో అని చెప్పండి. నేను మర్డర్లు చేపించినాను, మానభంగాలు చేపించిన, నేను ఇప్పుడు ఆడపిల్లను ఎంఆర్ఓను అంత నీచంగా అందరూ చూస్తారు కదా. నా కొడుకులు ఏం చేయాల్సిరి, వాడు ఏం చేసిరి, కొనదాక్షిని అవునా, చింతంనేని ప్రభాకర్ను ఏం చేసావాన్ని ముసలిని అడగండి. దీని అమ్మ ఇది కాదు, వాడిని అడగండి ముసలి నా కొడుకును. చంద్రబాబు నాయుడు గారిని అడగండి
ఏం చేస్తారా ముసిల్నా కొడక రిటర్న్ గా కంప్లైంట్ ఇచ్చా ఓని మొత్తుకునే కదా ఏడ్చి ఏం చేసేవాడు మీరే చెప్పండి మీ టీవీలో ఇప్పుడు ఏబిఎన్ వాళ్ళు వచ్చింటే అడగండి పోయి అవు కదా గోరంట మాధవ్ చెప్పా సార్ ఇంతవరకు తేల్చలేకపోతే ఏం చేయలిస్తేని హైదరాబాద్ రోజులుకుని వచ్చా కదా ఓటుకు నోటు కేసులో దొరికి దాన్ని తీసుకుని పోయి ఇది నాదే కాదా అని ఒక ఫోరెన్సిక్ లో తేల్చమని చెప్పండి చంద్రబాబు నాయన్ని అది చంద్రబాబు నేను మొదటి నుంచి నువ్వు అడుగుతున్నావు మహాత్మా నేను చెప్తానే ఉన్నా ఆది చంద్రబాబు నాయన్ని లోకేష్ బాబును లేదా వాళ్ళ పరివారం ఉంది కదా వాళ్ళని అలా అడిగితే వాళ్ళు ఏం చెప్తారో నాకైతే అర్థం కావడం లేదు ఎందుకు నా వెంటనే పడుతున్నారు అనేది నాకు అర్థం కావడం లేదు వాళ్ళను అడిగితే వాళ్ళే సమాధానం చెప్తారు కదా పర్సనల్గా నాకు వాళ్ళకి పర్సనల్గా అది ఇంక ఇప్పుడు ఊర్లు ఊర్లు అనంతపురం జిల్లాలో ఊర్లకు ఊర్లు కురువల్లు ఉండే జిల్లాది కర్నూలు కానీ అనంతపురం కానీ ఇంకా కమ్మల్లు ఊరుకో నలుగురో ఒకడో ఉంటారు వాళ్ళు ఏదో జస్ట్ ఆ మాటను నేను మాట్లాడినాను కమ్మల్లోనే అందరు కమ్మల్లోనే కమ్మల్లో కూడా నాకు స్నేహితులు ఉన్నారు మా పార్టీలో ఉన్నారు చాలా మంచి వాళ్ళు ఉన్నారు నేను అందరినీ అనను దుర్మార్గమైన వాళ్ళను దుర్మార్గంగా కమ్మల్లు ఈ పార్టీని అధికారం లేకు తీసుకురావాలని దుర్మార్గంగా ఎవరైతే వ్యవహరిస్తున్నారో వారిని గురించి నేను మాట్లాడను ఇప్పుడు బాగుంది ఇప్పుడు ఇప్పుడు చూపిస్తున్నా నా ఇది దొంగది కాదు ఇది మీకు ఇట్లా ఇస్తా రామ్మోహన్ది వాడు ఏమి వాని చరిత్ర వాని తండ్రి చరిత్రను వాళ్ళ గ్రామం నుంచి లాంగ్వేజ్ కూడా చూడండి మీరు ఒకసారి వినండి అది అట్లా ఇస్తా వాని ఎలా రాసలీలలు దొంగన ఆ నాన్న ఆర్థిక పరిస్థితి వాళ్ళ తండ్రి కాడి నుంచి గబ్బు గబ్బు తిట్లు తిట్టుకుంటా మెసేజ్ పెట్టినాను మరి ఇంత మిమ్మల్ని ఒక ఎంపీగా ఉన్నటువంటి మాధవను ఇంత డ్యామేజ్ చేశారు కదా సో మీరు ఏమైనా దీనికి సంబంధించి ప్రివిలేజ్ వెళ్ళే అవకాశం ఉందా ప్రివిలేజ్ నోటీస్ ఇస్తారా ఇంకా అన్ని ఏమేమి అన్ని వాడుకుంటా అన్ని వాడుకుంటా చూస్తా ఏమేమి ఉండొచ్చు అన్ని అన్ని అన్నిటికీ అన్ని వ్యవస్థలను కూడా టచ్ చేస్తా అన్ని దగ్గర కూడా కంప్లైంట్ చేస్తా నాకు ఏమేమి వెసలుబాటు ఉందో అన్ని దగ్గర కూడా ఎందుకుండా అది నోటీసులు ఇస్తారు టైం పడుతుంది అయితే టైం పడుతుంది ఇంకా డ్యామేజెస్ చేయాలనుకున్న వాళ్ళు ఎక్కడో కూర్చొని చేసే అవకాశం ఉంటుంది ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటన ఇప్పుడు పోయినా అది ఎందుకు పోలే నేను ఆ రోజు షాపింగ్ పోయి ఒక 10 నిమిషాలు రంగయ్య సారు కాల్ చేసి ఫ్లైట్ కొంచెం లేట్ అయ్యేటట్టు ఉంది వచ్చేయన్నాడు పోయినాను పోయేసరికి మళ్ళీ ఆయన నాకు ఫోన్ చేసినాడు నేను దగ్గర దగ్గర పోయినాను ఆల్రెడీ కాన్వాయ్ స్టార్ట్ అయింది ఇంటికి అని చెప్పి ఇంటికి వచ్చేటప్పుడు నా అల్లుడు పరమేశ్వర్ గారిని డ్రైవింగ్ చేసే టయానికి ఇంటికి రాలేకపోతే ఇట్లాదాన్ని ఎందుకు సపోర్ట్ చేస్తారు ఇప్పుడు ఇట్లాంటి వివరణ చేయమని చెప్తారా లేకుంటే ఇట్లాంటి ఎందుకు సపోర్ట్ చేస్తారు 100% అది
తప్పు వీడియో, ఇది ఫేక్, ఇది ఇది మార్ఫింగ్ చేసిన వీడియో అనే మాట నేను ప్రెస్లో చెప్పడం జరిగింది. ఎస్, నా మాటను రాధాకృష్ణ చేస్తున్న అలిగేషన్ని రెండింటిని తేల్చవలసిన పోలీస్ వ్యవస్థ ఉంది, దానికి ఒప్పచెప్పడం జరిగింది. సపోర్టు చేయరు దానికి, అట్లని ఇబ్బంది పెట్టరు, దానికి తేలాలా కదా, తేలేంతవరకు ఏ రకంగా. నేను మానసికంగా దృఢమైన మనిషిని, శారీరకంగా మానసికంగా అత్యంత దృఢమైన మనిషిని. నన్ను ఇట్లా చెతనా కొడుకులు ఏమీ చేసుకోలేరు, ఇట్లా నాయన్లు ఎంతమంది ఏకమైనా నా పిక్కమైన ఇంటికి కూడా దిగదా నాయన. అక్కడ పెద్ద ఎత్తున కాన్స్టిట్యూన్సీ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు, మీ ఫోటోలకు కావచ్చు లేదంటే ఎట్లా సమాధానం చెప్పబోతున్నారు మీ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ? చెప్తారు కదా, ఇప్పుడు జనమే చెప్తారు, చెప్పులు తీసుకుని చెప్తారు నా కొడుకులకు, చెప్పులతో సమాధానం చెప్తారు. నా కొడుకులు ఇంతవరకు ఎవరెవరు మాట్లాడినారో వారి నల్ల చెప్పులు చెప్పులతో సమాధానం చెప్తారు.